ఒక యువజంట వాళ్ళు మిషనరీ ట్రిప్ మన ఆంధ్ర నుంచి వాళ్ళు నార్త్ ఇండియాకి వెళ్ళారు, ఉత్తరప్రదేశ్ అనుకుంటా. వారు మిస్టర్ పాల్ అండ్ మిస్టర్ మిస్సెస్ పాల్, వారు సేవ నిమిత్తమే వారు ఉత్తర భారతదేశానికి వచ్చారు. వాళ్ళు వచ్చి 8 ఇయర్స్ గా వాళ్ళు సేవ చేస్తున్నారంట. అక్కడ సేవ చేస్తున్నప్పుడు మరి వాళ్ళ యువజంట 5 ఏళ్ల పాప కూడా ఉంది. వాళ్ళ భర్తకి కరోనా సోకింది. కరోనా సోకి 5 రోజులుగా హాస్పిటల్లో ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అంతకుముందే ఆ ముందు వారమే వాళ్ళ తండ్రిని కోవిడ్ ద్వారా పోగొట్టుకుంది. అలాగే ఆ తర్వాత వాళ్ళ సహోదరుడు చనిపోయాడు. దుఃఖంతో బాధతో ఉన్న ఆవిడకి మరొక వార్త ఆమెను కలిచి వేసింది. ఏంటంటే 5 రోజుల తర్వాత వాళ్ళ భర్త చనిపోయాడు. అక్కడ సన్నివేశం ఎలా ఉందంటే ఒక అంబులెన్స్, శ్మశాన వాటిక, 4-5 మనుషులు, ఆ సిస్టరు మరి ఆ భర్త శవం పక్కన నుంచి గొప్ప సాక్ష్యం చెప్తుంది. నిజంగా అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ సాక్ష్యం నిజంగా నా హృదయాన్ని బాగా కదిలించింది, చాలా ఆలోచింపజేసింది. నిజంగా అది సజీవమైన సాక్ష్యం. అది ఆమె అడ్మిట్ అవ్వ 5 రోజులకు ముందు అనుకుందంట, మాకే ఎందుకు ఇలా వచ్చింది, ఇలా రాకూడదు కదా, మేము సేవ చేస్తున్నాం అని చాలా భయపడిందంట. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, ఎలాగైనా నా భర్త బతుకుతాడు అని ఎన్నో ఆశలు పెట్టుకుందంట. చాలా చేసింది. తర్వాత 5 రోజుల తర్వాత భర్త చనిపోయేసరికి ఆమె ఒక సాక్ష్యం, గొప్ప సాక్ష్యం చెప్పింది. ఏమందంటే, నాలో ప్రభు ఆత్మ నిలవడానికి, నేను విశ్వాసంతో ఉండడానికి నాకు 5 రోజులు సమయం పట్టింది. అంతకు ముందు నేను చాలా పిరికివాళ్ళలాగా బాధపడుతూ భయపడుతుండేవాడిని. ఇప్పుడు నాకు అటువంటి భయం లేదు. నా భర్తకి గొప్ప స్వాగతం పలుకుతున్నారు పైన. ఇక్కడ మేము ఫేర్వెల్ చేస్తున్నాం. మరి ఈ సమయంలో మేము మా సొంత స్థలానికి కూడా వెళ్ళాము. ఈ మిషనరీ స్థలంలోనే మేము మరి ఈ భూస కార్యక్రమాలు చేస్తాము అని గొప్పగా చెప్పింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీరు వెళ్ళారు, తర్వాత మేము కూడా వచ్చేవాళ్ళమే, మాకు భయం లేదు అని గొప్ప సాక్ష్యం పలికింది. నిజంగా అది ఎంత అద్భుతంగా అనిపించిందంటే, అంత ధైర్యము, అంత విశ్వాసము, అంత గుండె బలం ఎక్కడి నుంచి వచ్చింది అని నాలో చాలా ఆలోచింపజేసిన విషయం. నేను ఈ విషయం ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే, సేమ్ అదే టైంలో మా సొంత వదిన గారు, వారి తోబుట్టువులు ఇద్దరు పక్షం రోజుల్లో ఇద్దరు చనిపోయారు. పక్షం రోజుల్లో ఇద్దరు చనిపోయేసరికి ఆమె చాలా కుమిలిపోయి దుఃఖంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇది జరిగి నెల అయింది, ఇప్పటికీ ఆమె కదిపిన కన్నీరు తప్ప ఏమి లేదు. ఎప్పుడు లేదు అంత విషాదంలో వెళ్ళిపోయింది. ఇటు పక్క చూస్తే భర్త చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు. ఆమె ఎంతో గొప్పగా సంతోషంగా సాక్ష్యం చెప్తుంది. మరి అన్యురాలైన మా ఉదయన్ గారు చెప్పే సాక్ష్యం చాలా బాధాకరంగా, విషాదంగా, ఎదుటి వారిని కూడా నిరుత్సాహపరిచే విధంగా, ఏంటి ఇంత వ్యత్యాసం మనకి అని ఆలోచిస్తూ ఉండగా, ఇంకా డెప్త్ గా ఆలోచిస్తూ ఉన్నప్పుడు విలియం కేరీ గారు గుర్తుకొచ్చారు. విలియం కేరీ గారు 18వ శతాబ్దం మొదట్లో, ఆయన 17th చివరిలో జన్మించారు. 18th సెంచరీ శవన యవనస్తుడు. ఆయనకి మరి దేవుడు దర్శన నిమిత్తం ఇండియాకి వెళ్ళాలన్న ఉత్సాహం ఏర్పడింది. అప్పుడు అక్కడ వాళ్ళ సంఘం వాళ్ళు స్వయంగా ఆయన బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళ పాస్టర్ గారు కూడా అన్నారు, నువ్వు యవనస్తుడివి, అలాంటి దర్శనాలు అట్లాంటివన్నీ పుట్టిదే, నీకేం కాదు, నీ వల్ల కాదు అది. దేవుడు ఒకవేళ తలుచుకుంటే ఇండియాలోనే ఎవరైనా ఒక మిషనరీని లేపెడతాడు, ఏ విధంగా అక్కడ ఆయన ప్రజల్ని రక్షించుకుంటాడు, నువ్వే వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు అని అని నిరుత్సాహపరిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కానీ ఆయన గట్టి ఉత్సాహంతో, మరి దేవుడిచ్చిన పిలుపుతోటి దాన్ని మానుకోలేదు, ముందుకు ప్రయాణమయ్యాడు. భార్య రానంది అయినా కానీ సిద్ధపడ్డాడు. తన పిల్లల్ని తీసుకుని ఒంటరిగా, మరి దేశం కాని దేశం, భాష రాదు, ఆహార అలవాట్లు వేరు, వేషధారణ వేరు, వాతావరణం వేరు, అన్ని వేరు, అయినా కానీ
అటువంటి దినాల్లో ఎటువంటి ఫోన్ సదుపాయం లేదు, మరి చిన్న జ్వరం వచ్చిన చూసే నాదుడు లేడు, అయినా కానీ వారు అటువంటివి ఏవి ఆలోచించలేదు, కేవలం దర్శనం పొందుకున్నాడు. దేవుని శక్తితో అక్కడికి ప్రయాణమయ్యాడు, ప్రయాణమయ్యాడు. మరి భార్య పిచ్చిదైపోయింది, కుమారుని పోగొట్టుకున్నాడు, అయినా కానీ ఆయన నిరుత్సాహపడలేదు. అనేక భాషలు నేర్చుకున్నాడు, తర్జుమా చేశాడు. మొట్టమొదటి యూనివర్సిటీ కూడా కోల్కతాలో స్టార్ట్ చేశాడు. నిజంగా మరి ఆయన గొప్పతనం కాదు కదా, ఆయన కూడా మనలాంటి మనిషి. మరి ఒక స్ట్రీట్ కి ఒక ఆయన పేరు కూడా పెట్టారు, విలియం కేరీ స్ట్రీట్ అని. మరి ఇలాంటి ఎంతో మంది సువార్థికులు, ఎంతో మంది మరి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు మన కళ్ళెదుట మన ముందు కనబడుతున్నారు. వీరందరికీ ఇంత ధైర్యం, ఇంత శక్తి, ఇంత గుండె నిబ్బరం ఎలా వచ్చాయి? అందరు సామాన్యులే, అందరు బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. వారికి వెనకాల బ్యాక్ సపోర్ట్ లేదు, ధన సహాయం లేదు, ఎటువంటి బలం లేదు, అయినా కానీ నిజంగా వారి దేవుడు చూపించిన మార్గాన్ని వారు తప్పకుండా అక్కడికి వచ్చి గొప్ప సాక్షులుగా నిలబడ్డారు, చరిత్రలో నిలిచిపోయారు. ఇలా ఆలోచిస్తూ పోతుంటే మన యోహాన్ సువార్త పదహారు అధ్యాయం ప్రభు శిష్యులకి అప్పగింతలు అప్పజెప్తున్నాడు, ఆరోహణం అవడానికి సిద్ధపడుతున్నాడు. అంతవరకు శిష్యులు చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, ప్రభుతోటి ఎన్నో సూచక్రియలు చేశారు, ఆశ్చర్యకరమైన విషయాలు చూశారు, ఆహారం ఉంది, మంచి నిద్ర ఉన్నది, అన్నిటికంటే ధైర్యంగా ప్రభు ముందున్నాడు. చివరికి ప్రభు నేను వెళ్ళిపోతున్నాను అనేసరికి వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు, నిశ్శబ్దం ఆవరించిన వాళ్ళు. నెక్స్ట్ ఏమవుతుంది, ప్రభు వెళ్ళిపోతున్నాడు, ఏం చేయాలి, మేము ఒంటరి వాళ్ళం అయిపోతామా, ఇంతకాలం ఆయన తోడుగా ఉన్నాడు కదా. ప్రభు వాళ్ళ దుఃఖాన్ని గమనించాడు. 16:5 ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది. వాళ్ళ హృదయాలంటే బాగా దుఃఖంతో నిండిపోయాయి. ఎందుకు? ఒక కారణం ప్రభు వెళ్ళిపోతుండొచ్చు, అంతకాలం గడిపిన ప్రభు. ఇంకోటి తర్వాత ఎలా నడిపిస్తారు, ఎవరు నడిపిస్తారు మమ్మల్ని, మేము ఏ విధంగా సువార్త తెలియజేయాలి, ఒకరు వ్యతిరేకులుగా వస్తే మేము ఎలా ఎదుర్కోవాలి, సూచక్రియలు ఎలా చేయాలి, ఇలా అనేకమైన సందేహాలు ఉండొచ్చు వాళ్ళు. ఆ దుఃఖాన్ని గమనించాడు ప్రభు. కొద్దిగా 13 చూసుకుంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. దేవుడు తెలియజేస్తున్నాడు అన్నమాట వాళ్ళకి, ఆదరణ కలుగజేస్తున్నాడు, ధైర్యాన్ని చెప్తున్నాడు, మీరు భయపడద్దు, నేను వెళ్ళి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ తోడుగా ఇస్తాను, ఆయన మీకు సహాయం చేస్తాడు, మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు, ఏ దారిలో నడవాలో ఎక్కడికి వెళ్ళాలో కేవలం మీరు ఆయన్ని ప్రార్థించాలంతే, అర్జించాలి, ఆయన సహాయం కోరుకోవాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు అన్నమాట. దాని ఇన్ని ప్రభు మనకి దయచేసినా గాని మనలో అనేక మంది దేవుడి శక్తిని సందేహిస్తాం. యోనా లాగా, యోనా ప్రవక్త, యోనా గ్రంథం చూసుకున్నప్పుడు యోనా ప్రవక్తకి దేవుడు చెప్తున్నాడు అన్నమాట, నిన్నే పట్టణం నా కంటికి చాలా చెడుగా కనిపిస్తుంది, దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను, ప్రజలందరూ వ్యతిరేకులుగా ఉన్నారు, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి వాళ్ళ గురించి అని యోనా ప్రవక్తికి దేవుడు చెప్తాడన్నమాట దర్శనమిచ్చి.
కానీ యోన దాన్ని సందేహిస్తాడు. సందేహించి దేవుడికి వ్యతిరేకంగా సొంత ఆలోచన సొంత జ్ఞానంతో మరి టర్కీష్ కు బయలుదేరిపోతాడు. టర్కీష్ బయలుదేరిపోతాడు, ఓడ ప్రయాణం చేస్తాడు. అక్కడ తుఫాను, మరి ప్రజలు వారికి డౌట్ వస్తుంది, ఎవరు ఎవరు అని వారు సందేహిస్తారు. నేను నేనే అని ఒప్పుకుంటాడు. తర్వాత ఆయన తీసి నీళ్ళలో వేసేస్తారు, తిమింగలం మింగుతుంది 3 రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఒడ్డును పాడేస్తుంది. మళ్ళీ దేవుడు చెప్పినట్టుగానే మళ్ళీ ఆయన తీసుకుని నీనేవో పట్టణానికి వెళ్తాడు. ఆ తర్వాత జరిగిన సంగతులని తెలుసు మళ్ళీ. నిజంగా దేవుడిని మనం సందేహించకుండా ఆయన మార్గంలోనే వెళ్ళుండుంటే ఆయనకి ఇంత లాంగ్ డిస్టెన్స్ వచ్చేది కాదు. ఓడ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి జనంతో కింద పాడించుకోవాల్సిన అవసరం లేదు, 3 రోజులు ఆ చీకట్లో గడపాల్సిన అవసరం లేకుండా పోయేది. చివరికి అదే జరిగింది. నిజంగా మనం కూడా అనేక సార్లు అనేక శ్రమలు వచ్చినప్పుడు, అనేకమైన చుట్టుపక్కల చూసినప్పుడు మనం కూడా సందేహిస్తాం. మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత జ్ఞానం బట్టి మన దేవుని కొద్దిసేపు పక్కన పెడతాం. మన ప్రయాణంలో చేసుకుని మనకు కలిగే లాభాలని, మనకు కలిగే ఆశీర్వాదాలని కొద్దిగా లెంతీగా చేసుకుంటాం, చాలా దూరపరచుకుంటాం. అపొస్తల కార్యంలో పౌల్ భక్తుని చూసినప్పుడు పౌల్ గురించి మనందరికీ తెలుసు, ఎంత సువార్త సేవ చేశాడు, ఎంతమంది శిష్యులను తయారు చేశాడు. 18:9 రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా భయపడద్దు అని చెప్తున్నాడు ఇక్కడ పౌలుకి దర్శనం కలుగజేసి. పౌలు భయపడడానికి కూడా ఒక కారణం ఉందండి. సేవ చేశాడు నిజమే, కానీ అంతకంటే ముందు మనం 14 చూసుకున్నప్పుడు 5 పౌల్ని చంపాలని చూస్తారు. చంపాలని చూసినప్పుడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేస్తాడు. మళ్ళీ 16 వచ్చినప్పుడు ఆయన బంధించి చెరసాల్లో వేస్తారు. ఆ తర్వాత 18 కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ విషయాలు, అక్కడ సంఘటనలు, అక్కడ మరి దేవుడికి వ్యతిరేకమైన పనులు, మరి యూదులు కూడా వ్యతిరేకంగా మాట వినకపోవడం, ఇట్లా అనేకమైన విషయాలు ఆయనకు నిజంగా భయం కల్పించారు. వెనక్కి వెళ్ళిపోదామేమో అనుకున్నాడు, ఇది నా వల్ల కాదేమో అనుకున్నాడు. కానీ ప్రభు ధైర్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు భయపడకు, నువ్వు ముందుకెళ్ళు, నీతో గొప్ప సంఘాన్ని స్థాపిస్తానని. ఆ తర్వాత 18 ఉన్నాడు పౌలు భక్తుడు అక్కడ. 18 ఉండి మరి కొరింథీ పట్టణంలో సంఘాన్ని స్థాపించాడు. మరి అక్కడ శిష్యులు కూడా మాట ఇచ్చినప్పుడు నిజంగా అప్పటి వరకు శిష్యులు అంతసేపు ప్రభు మీద ఆధారపడుతూ వచ్చి ప్రభు ధైర్యం కల్పించాక పరిశుద్ధాత్మ సహాయం పొందుకున్నాక మీరు శక్తిని అందుకుంటారు అని తెలియజేసినప్పుడు మరి శిష్యులు మేడగదిలో కూడుకున్నప్పుడు 120 పరిశుద్ధాత్మను పొందుకుని అనేకమైన అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు. చూసిన వారు వీరేంటి తాగున్నారా, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడు లేదే. నిజమే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు వాళ్ళు, అనేకమైన భాషలు మాట్లాడారు. మరి పేతురు ప్రసంగం ద్వారా 3000 మారారు. మరి అది ఆయన వల్ల సాధ్యమా? 3 ప్రభు నాకు తెలియదు అని తెలిపిన పేతురు మరి ఆయన ప్రసంగానికి 3000 మారారు. సంఘం స్థాపించబడింది, ఆదిమ సంఘం. వీళ్ళందరూ మనలాంటి మనుషులే, మనలాగే జీవించారు. కానీ ఎప్పుడైతే వారు మరి ఆ పరిశుద్ధాత్మని సహాయం అడిగారు, దేవుని ఆశ్రయించారు, ఆ శక్తిని పొందుకున్నారు. కనిపించేది వాళ్ళైనా,
చేయించేది ప్రభు, ఆ శక్తి వెనక దాగుంది. మా చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, ఆ పద్యం భావం ఏంటంటే నువ్వు ఎక్కడున్నా కానీ నీ స్థాన బలం నీకే ఆశ్రయిస్తుంది, అది ఎప్పుడు మర్చిపోకుంటాం. మనం లోకంలో చూడండి సామాన్యులు, వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు భౌతికంగా ఆధారపడి ఉంటారు, కనిపించే వాటి మీదనే వారికి విశ్వాసం, కనిపించిన వాటి గురించి వారు ఆలోచించరు. మనం లోకంలో చూసినప్పుడు అనేకమైన బలాలు చూస్తాం. అధికారులు చూడండి, వారికి అధికార బలం అది ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటారు. డబ్బు ఉందనుకోండి, నాకు డబ్బు ఉంటే చాలు, ఒక 7 తరాలు సంపాదించుకుని నా 7 తరాలు సంతోషంగా ఉండొచ్చు, అదే వాడికి బలం. మరి స్థాన బలం, చుట్టూ జనం ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి ఉన్నా నేను ఇక్కడ, నన్ను ఎవరు కదల్చలేరనే ఒక గొప్ప బలం వాళ్ళకుంటుంది, ఒక వర్గం వారికి. ఇంకొంతమందికి కండబలం. డాక్టర్లు చూడండి, నాకు హాస్పిటల్ ఉంది, ఏ ట్రీట్మెంట్ అయినా నేను చేసుకుని ఇక్కడ జీవితాంతం గడిపేయచ్చు, ఏమైనా నేను చేసుకోవచ్చు అనుకుంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అది ఎటువంటి పరిస్థితి అంటే, కనిపించిన ఒక చిన్న క్రిమికీటకం మనిషిని చెల్లాచెదురు చేసేసింది. వారు అనుకునే భావాలు, వాళ్ళు ఆలోచించే సత్యాలు అన్ని అసత్యాలు అని చూపించాయి. హాస్పిటల్ ఉన్న డాక్టర్లు కూడా దిక్కు మొక్కు లేదు, వాళ్ళు చనిపోయారు. కోట్లు ఉన్నాడు కూడా కోట్లు పాడేసినా బతకలేదు. అధికారమాడు ఉన్నా కానీ అధికారంతో మందు కొనుక్కోలేకపోయాడు. ఇట్లా అనేకమైన సంఘటనలు, కండ బలం ఉన్నాడు కూడా బక్క చిక్కిపోయాడు. ఏది ఈ లోకంలో తన సొంత బలం పనికిరాదు అని మనకి ఎగ్జాంపుల్ గా చూపించేసింది ఈ క్షణం. అంటే మనిషి, లోకంలో కనిపించే మనిషి భౌతికంగా ఆ కనిపించే వాటి మీదనే అంతవరకే వాడి లిమిట్. ఆ తర్వాత ఏంటి అనేది వాడికి తెలీదు. వాడు ఐరారికి ఏదైనా సమస్య వస్తే ఐరారికి ముందు తన డబ్బు, లేకపోతే అధికారం, తర్వాత చుట్టుపక్కల లాంటివి అవి, అంతకు మించి వేరే ఆలోచించనే ఉంచడు. అన్ని బాగున్నప్పుడు ఏదో నాకు చేశాడు దేవుడు అని ఏదో మొక్కుబళ్ళు చెల్లించుకుంటాడు తప్ప నిజంగా దేవుడు ఉన్నాడా అనే ఆలోచన వాళ్ళలో కూడా కలిగింది. కానీ అటువంటి జీవితం కాదు మనం ప్రత్యేకించబడిన జీవితం. మనం కనిపించే వాటి మీద మనం ఆధారపడి జీవించట్లేదు, కనిపించని విషయాల మీద మనం జీవిస్తున్నాం. దేవుడు మనం కల్పించిన మరి పై వాటి మీద దృష్టి పెట్టండి అని దేవుడు తెలియజేస్తాడు. మన స్థానబలం, మన శక్తి అన్ని వాక్యంలోనూ, ప్రార్థనలోనూ, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ సహాయంలోనూ ఉంది. అక్కడే మన స్థానబలం. అక్కడి నుంచి మనం పక్కకు వచ్చామా మనం చెదిరిపోయినట్టే, బలహీనంలో అయిపోతాం. నేను ఇందాక చెప్పాను కదా ఒక పద్యం ఉంది అని, అదొకసారి మీకు గుర్తు చేస్తాను. గజేంద్ర మోక్షం అని ఉండేది మాకు 10th క్లాస్. గజేంద్ర మోక్షంలో ఏనుగు గురించి కవి వర్ణిస్తాడు. ఏనుగు చాలా అరణ్యంలో చాలా బలమైంది, దానంత బలమైన జంతువు వేరేది లేదు. అది ఎప్పుడు తన తొండాన్ని ఆసరా చేసుకుని మొత్తం గర్వపడుతూ ఉంటుంది. ఆ ఏనుగుని వర్ణిస్తూ ఒక పద్యం చెప్తాడు అన్నమాట కవీంద్రుడు. తలగవు కొండలకైనను, మలగవు సింగములకైనను, కలగవు పిడుగులకైనను, నేనిలా బల సంపన్నను ఏనుగు గున్నల్. అంటే గున్న ఏనుగు, గున్న ఏనుగు అంటే చాలా యవ్వనంది, చాలా బలమైంది, దానికి ఉన్న పౌరుషం ఇంకో వేరే వాటికి ఉండదన్నమాట. దాని తొండంతో అసలు నడుస్తుంటే అది ఇంకా రాజు అన్నమాట, అన్ని పక్క తొలగాల్సిందే. తలగవు కొండలకైనను అంటే కొండలు అడ్డం వచ్చినా కానీ పట్టించుకోదు. మలగవు సింహములకైనను, సింహం వచ్చినా కానీ వెనక్కి మరలిపోదు. కలగవు పిడుగులకైనను, పిడుగులు పడ్డా కానీ కలత చెందవాను. అటువంటి గజరాజు తన బలాన్ని నమ్ముకుని అట్లా చీల్చి చెండాడుకుంటూ ఆ కొలంలో దిగుతుంది, అంటే మొసళ్ళు ఉన్న కొలంలో దిగి ఇవేం చేస్తా అని చెప్పి నీటిని అల్ల కల్లోలం చేస్తుంటే దాని కోపం వచ్చి దాని కాలుని గట్టిగా పట్టుకుంటుంది.
తొండంతో ఎంత ట్రై చేసినా దొరకదే. వాళ్ళ అమ్మని పిలుస్తుంది, వాళ్ళ నాన్నని, చుట్టాలని, బంధువులందరినీ పిలిచి ఒకదాని వెనక ఒకదాని వెనక ఒకటి లాగినా పట్టు విడవదు. ఆ తర్వాత దేవుని ప్రాధేయపడుతుంది, వేరే విషయం, వదిలిపెట్టదనమాట అంత మంది లాగినాక. కానీ ఇందులో గొప్పదనం మొసలిదా కానే కాదు, దాని స్థానబలం. అదే మొసలి ఒడ్డుకు వచ్చిందంటే కుక్కతో కూడా పరాభవం పొందుతుంది. నిజంగా దేవుడు మనకి ఒక ప్రత్యేకత జీవితాన్ని ఇచ్చాడు. ఆయన మనకి వేరే రెండో జన్మనిచ్చాడు, వేరే వారికి ప్రత్యేకించబడ్డాడు, మన కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు ప్రభు, మనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీ ఆ సహోదరి పలికినట్టు మీరు ముందెళ్తున్నారు, మేము తర్వాత వస్తున్నాం, అంతే తేడా అని తెలియజేసిండు. ఆ గుండె నిబ్రత నిజంగా మన క్రైస్తవులకు ఎంతమందికి ఉంది? ఇంకా మనం యోనాలాగా సందేహిస్తున్నామా? యాకోబు పత్రిక 5:17 వచనంలో ఏలియా మనలాంటి స్వభావం కలవాడే. ఒక్క చదువుకుందామండి ఒకసారి. ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. మనలాంటి స్వభావం కలవాడే. 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశారంటే నిజంగా ఏలియా గొప్పదనమా? ఆయన ప్రార్థనలో ఆసక్తి ఉంది. నిజంగా మనం ఆసక్తితో, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, మన సమయాన్ని ఆసక్తితో మీ ప్రార్థనలో గడుపుదాం. నిజంగా ఆసక్తి అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్స్ రావంగానే చాలా ఆసక్తితో చదువుతాం, అప్పుడు దాకా కొన్ని నెలలు చాలా మనం నెగ్లెక్ట్ గా గడుపుతాం. కానీ రేపు ఎగ్జామ్ అనగానే ఎంతో ఆసక్తితో చేస్తాం. నిజంగా సమస్య ముందుంది, రేపే దేవుడు వస్తున్నాడు, లేదంటే బయట ఆపద పొంచి ఉందన్నప్పుడు మనం ఎంత ఆసక్తితో ప్రార్థన చేయాలి? ఎందుకంటే మన ప్రార్థనలో శక్తి ఉందండి, వాక్యంలో శక్తి ఉంది, దాంట్లోనే బలం ఉంది. మనం నమ్ముకున్న డబ్బులోనో, మనం పెంచుకున్న కండల్లోనో బలం లేదు, అవన్నీ నిరుపయోగమే. శిష్యులకు ఏ విధంగా దేవుడు వాగ్దానం చేశాడో ఆ విధంగానే దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తున్నా. అడగండి, ఇవ్వబడిన వెతుకుడు దొరకును, తట్టుడు తీయబడిన వాక్యం సెలవిస్తుంది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఇట్లా ఎన్నో రకాలుగా దేవుడు మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. నిజంగా వాటిని మన శ్రద్ధతో, మన ఆత్మీయ నేత్రాలతో చూడగలుగుతున్నామా? కొద్దిగా బలహీనంగా అనిపిస్తే విటమిన్ టాబ్లెట్ లో ఏదో తినేసి బలం పొందుకోవాలని చూస్తాం. మనం బలహీనపడుతున్న మన ఆత్మీయతను మనం గమనిస్తున్నామా లేదా? ఎందుకు బలహీనపడుతుంది? ఎందుకు మనం వెనకడుగేస్తున్నాం? ఎందుకు ముందుకు రాలేకపోతున్నాం? ప్రార్థించే వారిలో మనం ఎందుకు లేము? మనం ప్రార్థన చేస్తుంటే ఎందుకు స్వస్థతలు జరగట్లేదు? మనం ఎందుకు ఇతరులకు సువార్త తెలియజేయలేకపోతున్నాం? ఏమీ లేని నాడే మరి విలియం కేరీ అంత సాహసం చేశారంటే నిజంగా ఎంత గొప్పదనం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అందరు బంధువులు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా మన ఒక ఫోన్ కొడితే అక్కడ వాలేటట్టుగా ఉంటారు. అయినా కానీ మనం ఎందుకు సాహసం చేయలేకపోతున్నాం? మన దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నాం. ఆత్మీయత వైపు అడుగులు వేయడానికి మనం సిద్ధపడుతున్నామే కానీ నిజంగా అందులో సత్యం లేదు. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఒక చెవిత వింటున్నాం, ఇంకో చెవిత వదిలేస్తున్నాం. దేవుడు హృదయ తలుపులు తడుతూనే ఉన్నాడు, మనం తీయలేకపోతున్నాం. నిజంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నామైతే మనం ఒక్కళ్ళు చాలు, మనకు తోడక్కర్లేదు వెళ్ళి సువార్త తెలియజేయడానికి. ఒక్క ఆత్మలను రక్షించుకోలేమా మనం? మరి ఇలాంటి చివరి క్షణాల్లో ఎంతో మంది నశించిపోతున్నారు, మనకు తెలియకుండానే చనిపోతున్నారు, మన బంధువులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. మనం కొద్దిగా సాహసించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని సువార్త తెలియజేసి ఒక్కనన్నా ముందుకు తీసుకొచ్చి, ప్రభువ నువ్వు నా ముందు పెట్టిన ఈ పరువు పందెంలో ఒక్క అడుగు వేశా నేను, మనం ధైర్యంగా చెప్పగలిగే
మౌనంగా నిలబడి దేవుడితో మాట్లాడగలిగే, తలెత్తుకుని దేవుడి దగ్గర నిలబడగలిగే ఆ ధైర్యం మనలో ఉందా? అది మనలో మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా అండి, వాళ్ళు మనలాంటి మనుషులే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారో మనం ఎదురు చూసే బదులు మనమే ఎందుకు చేయకూడదు? మనమే ఆ శక్తి ఎందుకు పొందుకోకూడదు? మన చుట్టూ ఎంతో మంది కనబడుతున్నారు, ఇంకా భౌతికంగా మనం ఆలోచిస్తున్నామేమో వారికి అది ఉంది, వీళ్ళకి ఏది ఉంది, అది ఉందని. మన వెనకాల దేవుడు ఉన్నాడు. వాళ్ళగా ఆలోచించద్దు మనం, మనం ప్రత్యేకంగా ఆలోచిద్దాం. ముందు మన కుటుంబాన్ని నడిపించుకుంటాం ప్రార్థనలో, తర్వాత చుట్టుపక్కల వారిని, తర్వాత ఒక్కొక్కరిని. దేవుడు ఆ విధంగానే ధైర్యపరుస్తాడు. నువ్వు వేయి ఒక్క అడుగు వేయి, మిగతా అడుగులంతా దేవుడేస్తాడు. మరి కొద్ది మాటలు ప్రభు దీవించుకోక. ఆమేన్.